దినపత్రికలోని అంతర్యామి శీర్షికలో విశ్వనాథ రమగారు రాసిన చిత్తచాంచల్యం అనే వ్యాసం. ఇంద్రియాలను జయించాలన్నా, దేహాన్ని అదుపులో ఉంచుకోవాలన్నా మనస్సు దృఢంగా ఉండాలి. మనస్సును అదుపులో ఉంచుకోలేక వ్యసనాలకు బానిసలై ఎందరెందరో తమ జీవితాలను దుఃఖభాజనం చేసుకుంటున్నారు. వ్యసనమనేది మనిషిని సమూలంగా ఆక్రమించుకుంటుంది, అడ్డదారులు తొక్కిస్తుంది, నేరాలు చేయిస్తుంది, ప్రశాంతత లేకుండా చేస్తుంది. మహాభక్తుడు బలసంపన్నుడు అయిన రావణాసురుడు సీతాదేవిపై మోహాన్ని నిగ్రహించుకోలేక తన నాశనాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు. జూదం ఆకర్షణీయమైన దుర్వ్యసనం. మహాభారతంలో ధర్మరాజు జూదమాడి రాజ్యాన్ని, భార్యను, సంపదను పోగొట్టుకున్నాడు. మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా మరిచిపోయి సర్వస్వాన్ని కోల్పోయాడు. దాని పరిణామమే మహాభారత యుద్ధం. దుర్యోధనుడు జూదంలో గెలిచినా చివరి వరకు దుఃఖమే మిగిలింది. నలచక్రవర్తి అంతటి మహాపురుషుడు సైతం జూదం వల్ల ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఋగ్వేదంలో ఎన్నో సూక్తాలు ఉన్నాయి. వాటిలో అక్షసూక్తం అని ఒకటుంది. దాంట్లో జూదగాన్ని ఉద్దేశించి వేదం, ఓ జూదరి, నీకు విలువ ఉండదు, నీ జూదం కారణంగా నీ సంతానానికి గౌరవం ఉండదు, నీకు బంగారం కూడా ఇనుప వస్తువులా కనిపిస్తుంది, జూదం కారణంగా మొత్తం కుటుంబాన్ని నాశనం చేసుకున్న నిన్ను బంధువులు స్నేహితులు అందరూ సంతలో అమ్మకానికి పెట్టిన బక్క చిక్కిన ముసలి గుర్రంలాగా చూస్తూ నవ్వుకుంటారు తప్ప ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రారు. మానుకో ఆ వ్యసనాన్ని, కాపాడుకో కుటుంబాన్ని అని అంది. ఎంత మంచి మాట అది. మద్యపాన సేవనం ప్రమాదం, అనారోగ్య హేతువే కాదు సంఘంలో పరువు ప్రతిష్టలను సైతం అది దిగజారుస్తుంది. అందుకే చెడు వ్యసనాలను, దురాచారాలను ఏ సందర్భంలోనూ ఎవరూ ప్రోత్సహించకూడదు. జూదం, వేట, స్త్రీ, మద్యపానం, దేశదిమ్మరితనం, నిద్ర, ఈ వ్యసనాలు కలిగిన ప్రభువులు శీఘ్రంగా వినాశనం చెందుతారని చాణక్యుడి సూక్తి. నిజానికి ఏ వ్యసనమైనా మనిషికి మేలు చేయదు. మనిషిలోని చెడుగుణాలు ఎప్పుడూ అతడి పతనానికే దారితీస్తాయి. మనస్సు స్వభావం చంచలత్వం, కేవలం అభ్యాసం ద్వారానే దాన్ని నియంత్రించగలం అని గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. నిత్యం బాహ్య విషయాల వైపు పరుగులిడుతూ చెడు అలవాట్లకు బానిసైన మనసును సన్మార్గంలో పయనించేలా అభ్యాసం చేయాలి. మానసిక ప్రశాంతతను, బుద్ధిని, ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసే దేన్నైనా సరే మనిషి విడిచిపెట్టాలి అన్నారు స్వామి వివేకానంద. మనిషి విజ్ఞతతో ఆలోచించి వ్యసనాలు, వ్యామోహాల ఉచ్చు నుంచి బయటపడాలి. సన్మార్గంలో నడవాలి. సద్గుణాలతో జీవితాన్ని సఫలం చేసుకోవాలి. ధ్యానం, యోగ, ఆధ్యాత్మిక చింతన ఇందుకు బాగా దోహదపడతాయి. ఫలితంగా మనిషిలో సత్వగుణం వికసిస్తుంది. సత్సంకల్పాలతో మనసు నిండిపోతుంది. ఇక ఆ మనసులో ఏ చాపల్యానికి, దుర్గుణాలకు చోటుండదు. అటువంటి మనిషి మనసులో పరమాత్మ నిత్యము కొలువై ఉంటాడు.